నమస్తే, వెల్కమ్ టు కేసిక్ న్యూస్. ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినాన్ని రాష్ట్ర నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, అలాగే గత 38 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు న్యాత నవీన్, వంశీ, జాన్, బాబు, భావనపల్లి వంశీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు నిరుద్యోగ భృతి ప్రకటించాలని చెప్పేసి రేపటి రోజున 15, 16, 17 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో కేసీఆర్ గారు ప్రకటించకపోతే యువజన కాంగ్రెస్ పక్షాన రాష్ట్రం మొత్తం అడ్డుకోబడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యువతరానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపటి రోజున జరిగే మీరే బానిసత్వం, మీరే రేపటి జరిగే పోరాటంలో మీరు భాగస్వామ్యం కాకపోతే మీరు మీ బానిసత్వానికి మీరునే కారణమని చెప్పేసి వాళ్ళ ఈ సందర్భంగా యువతకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకపోతే పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ అధ్యయంలో మేము అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై యూత్ కాంగ్రెస్.